చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు లోకేశం బాబు గారు ఇద్దరు కూడా చిత్తకార్త కుక్కలో ఏ విధంగా వీధుల్లోకి వచ్చి ప్రజల్ని జనాన్ని కరుస్తాయో చిత్తకార్త వచ్చినప్పుడు పిచ్చి పట్టినప్పుడు ఆ పిచ్చి ముదిరినప్పుడు వీధుల్లోకి వచ్చి జనం మీద పడి ఏ విధంగా రక్కుతాయో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈ లోకేశం బాబు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా పిచ్చి కుక్కల మాదిరిగా పిచ్చి పట్టినట్టుగా విజయవాడ నగరంలో అవొచ్చు గుంటూరు నగరంలో అవొచ్చు ప్రజలు పిచ్చివాళ్ళలాగా అంటే ప్రజల్ని మీకు రోషం ఉందా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పట్టుకుంటా ఉన్నారు అంటే విజయవాడ నగర ప్రజలన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటామన్నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం ప్రజలేమన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా లోకేశం బాబు గుంటూరులో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారంటే మీకు తగిన శాస్తి జరిగిన కరోనా ఫస్ట్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు నారా చంద్రబాబు నాయుడు ఈ లోకేశం బాబు ఇది మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ వేవ్ అవ్వచ్చు దీంతో భారతదేశ ఎల్లలు కూడా దాటి వెళ్ళిపోబోతా ఉన్నారు ఈ చంద్రబాబు ఈ లోకేశం అసలు మీ భాష మీ మాటలు ఏం పీకుతావు అనే భాష మాట్లాడుతూ ఉన్నావు లోకేశు నేను ఈ లోకేష్ బాబుని అడుగుతా ఉన్నా మీ అబ్బా ఏం పీకలేక మీ అబ్బే పీకలేక పారిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం దాటికి ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి దమ్మున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ దాటికి మీ అబ్బే ఏం పీకలేక సత్తికేల పడిపోయాడు లోకేశం నువ్వేం పెరుగుతావు ఏం చేయగలవు అడుగుతా ఉన్నా ఈరోజున ఒక విషపు ప్రచారం విష పురుగుల్లాగా ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ ఇద్దరు కూడా ప్రజలేదో పిచ్చివాళ్ళలాగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 స్థానాల్లో గెలిపిస్తే ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడితే మీరు 2014 నుంచి 2019 దాకా పరిపాలన చేస్తే మీరేం చేశారయ్యా మీరు ప్రజలకు ఏం చేశారని చెప్పేసి మిమ్మల్ని మీ పీఠాలను పీకి పారేశారే కలుపు మొక్కల్లాగా ఏరివేశారే అమరావతి రాజధాని నడిబొడ్డులో మంగళగిరిలో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారే అంటే మిమ్మల్ని కలుపు మొక్కల్లాగా వేరిపారేస్తే ప్రజలు ఈరోజు మీరు వచ్చి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు మనసున్న ముఖ్యమంత్రి విశాల హృదయం ఉన్న గొప్ప మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 100% పైగా స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదండి ముగించబోతాం ఈ పరిస్థితుల్లో ప్రజల్ని రెచ్చగొడతారా ప్రజలు ఓటు అడిగే విధానం ఉంటుంది ఓటు తీసుకో ప్రతిపక్ష నేతగా నువ్వు మాట్లాడు అంతేగాని బండబూతులు తిడతారా అంటే తండ్రి తనయులు ఇద్దరు కూడా కలిసి పిచ్చి కుక్కల్లాగా ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
లక్షలాది కోట్లాది హృదయాల్లో బ్రహ్మాండమైన సుస్థిర స్థానం సంపాదించుకుంటే ఈరోజు మీరు మాట్లాడే భాష ఒక వికిలి భాషలాగా తండ్రికి మించిన తనయుడిలాగా తండ్రేమో ఇక్కడ తిట్టిపోస్తా ఉన్నాడు తనయుడేమో ఏర్పికేస్తాడు పీకేశర్ ఆల్రెడీ తండ్రి కొడుకుల్ని పీకి పారేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అసలు మీరు పనికిరారా అని చెప్పేసి పీకి పారేస్తే మీరు మాట్లాడతారా విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువున చీలిపోయింది కమ్మ కాపు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నారు ఒక పక్కన రేపు ఎన్నికల దాకా ఈ కేసులే నాని ఉంటాడా రేప ఎన్నికల దాకా ఈ బోండా ఉమామేశ్వరరావు ఉంటాడా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా కుదేలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నాయకులందరూ కూడా కుట్టు మిట్టాడుతూ ఉంటే ఎక్కడ దాకా ఎందుకయ్యా నిన్నగాక మొన్న నువ్వు కుప్పం పోతే అక్కడ పదిలే ఉన్నారు నీ నాయకత్వం పనికిరాదు నువ్వు అసలు దద్దమవి పనికిరానివి నీ నాయకత్వం వద్దు అవరెవరో ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా తీసుకురా అని చెప్పి చెప్తామండి నీ నియోజకవర్గంలో నీ కుప్పంలో ఇంకా నారా చంద్రబాబు నాయుడు నీకేంటయ్యా నీకు అసలు నాయకత్వం ఉందా తెలుగుదేశం పార్టీ ఉంటుందా అడ్రస్ గల్లంత అయిపోయి నాయకులందరూ కూడా ఎటు వెళ్ళిపోవాలా అని చెప్పేసి సతమతం అయిపోతా ఉంటే కొట్టుకుంటా ఉంటే అసలు అభ్యర్థులు దొరక్క నామినేషన్ వేయడానికి అభ్యర్థులు లేక అందరూ కూడా పారిపోయే పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ లేని పరిస్థితుల్లో నువ్వు ప్రజలను రెచ్చగొడతావా ఏదో కొంతమందిని పోగేసుకోవటం చంద్రబాబు నాయుడు పర్యటన అంట ఈ లోకేశం బాబు పర్యటన అంట ఎవడా మీ కోటేసేది అసలు ఏం చేశారు మీ కోట్లేయాలి అసలు మీరు ఏం చేశారు సరే 5 సంవత్సరాలు అమరావతి రాజధాని ఈ రాజధానిలో మీరు అసలు బాగా చేస్తుంటే మిమ్మల్ని గెలిపించేవాడు కదా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మీకు జేజేలు పలికేవాడు కదా మిమ్మల్ని కరుపు మొక్కలాగా ఎందుకు పీకి పారేశారు చెప్పాలి ఈ రోజున మీరు మాట్లాడే భాష మేము కూడా మాట్లాడడం చాలా మాట్లాడతాం కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి అయ్యా బాబుల్ని ఇద్దరిని కూడా పీకి పారేస్తే మీరు వచ్చేసి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అది చేస్తాం ఇది చేస్తాం కోడి ఏం మాట్లాడతారు అంటే మీరేమో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని కొంతమంది చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేశాడు విజయవాడ నగరంలో ఎవరు వచ్చారు నీకు నువ్వు ప్రశ్నిస్తే జవాబు కూడా చెప్పలేనివంటి పరిస్థితులు జనం ఉన్నారు నువ్వేం చేసావని చెప్పేసి నీకు జేజేలు పలుకుతారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అయ్యా బాబులిద్దరు కూడా కొంచెం నోరు సరి చేసుకోండి లేదు అంటే మీ ఇద్దరి నోళ్ళను కూడా ఫినాయిల్తో కడగవలసి వస్తుంది ఇలా స్థలాలు ఎక్కడ ఇచ్చారు కాగితాలు చేతిలో పెట్టు రావయ్యా చూపిస్తాం రా 31 లక్షల మంది అక్క చెల్లెలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం గుండెల మీద చేసుకొని చెప్తాం రా దమ్ముంటే చంద్రబాబు నాయుడు అయినా రావాలి ఈ లోకేశం బాబైనా రావాలి ఏదో నోరు ఉంది కదా లేదా మైక్ ఉంది కదా నాలుగు మాటలు మాట్లాడేద్దాంలే వెళ్ళిపోదాంలే చెత్త చెత్తగా ఓడిస్తారు చెత్త చెత్తగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరలా మీ ఓటమి తప్పదు మీ ఓటమి ఖాయం 100% స్థానాలు గెలుచుకోబోతా ఉన్నాం ఇవి గెలుచుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ విజయవాడ నగరంలో ఏ విధంగా ముక్కలైపోయిందో కులాల కుంపట్లతో కొట్టుకుంటా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతే ఫస్ట్ వేవ్లో కరోనా ఫస్ట్ వేవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నారా చంద్రబాబు నాయుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ వేవ్లో భారతదేశ ఎల్లలు దాటి సింగపూర్ రాష్ట్రం అంటే బాగా ఇష్టం అనుకుంటా సింగపూర్తో అమితమైన ప్రేమ ఉందనుకుంటా సింగపూర్తో బాగా కనెక్టివిటీ ఉందనుకుంటా సింగపూర్తో బాగా అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడికి ఈ లోకేశం బాబుకి ఇద్దరు కూడా భారతదేశ ఎల్లలు దాటి తెలుగుదేశం పార్టీ కుదేలైపోతా ఉంది తెలుగుదేశం పార్టీ అల్లం
అడ్రస్ గల్లంత అయిపోతా ఉంది, వీళ్ళు పారిపోతా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో చరిత్ర. ఇది రాసుకోండి, తెలుసుకోండి. మీకు ఈరోజు ఏదో ప్రజలు మీ వెంట ఉన్నారని చెప్పేసి భ్రమపడతాను. పేడ్ ఆర్టిస్టులు తప్ప, మీ భజన పరులు తప్ప, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, నందమూరి బాలకృష్ణ ఈ ముగ్గురు తప్ప తెలుగుదేశం పార్టీలో ఎవ్వడు కూడా, ఏ ఒక్క నాయకుడు కూడా వీళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టంగా లేరు, వీళ్ళ నాయకత్వం అసలు వద్దు అని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోబోతా ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతే. ఇది రేపు జరగబోయే నగ్న సత్యం. ఈ పిచ్చి కుక్కలు ఇద్దరు కూడా నోటిని జాగ్రత్తగా పెట్టుకుంటే మరీ మంచిది, లేకపోతే మీరు వాడే భాషకి ప్రజల్ని పెట్టే నరక యాతనకి విజయవాడ ప్రజలను పిచ్చివాడు అనుకుంటారా? మిమ్మల్ని ఓడిస్తే వాళ్ళని పిచ్చివాడా? తరిమి తరిమి కొడతారు. విజయవాడ, గుంటూరు అందరూ కూడా మిమ్మల్ని తొందరలోనే ఈ ప్రాంతం నుంచి కూడా తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని, లోకేష్ ఇద్దరిని కూడా తరిమి కొడతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.